మెదక్ జిల్లాలో రైతు వేదిక నిర్మాణాలకు భూమి పూజలు శరవేగంగా కొనసాగుతున్నాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చినశంకరంపేట మండలం గవలపల్లి సూరారంలో రైతు వేదిక భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు వేదికలు, డంప్యార్డులు, శ్మశాన వాటికలు నిర్మాణం చేయటంలో భారతదేశంలోని మెదక్ జిల్లా ముందంజలో ఉందని, త్వరితగతిన రైతు వేదిక నిర్మాణం చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారని, ఆ పరంపరలో ఈరోజు రైతు ఐక్య వేదిక భవనాలు నిర్మించడం జరుగుతోందని అన్నారు. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చెప్పారు. ఈ 7వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో డంప్యార్డ్ నిర్మాణం పూర్తి చేస్తామని, వైకుంఠ ధామాలు కూడా ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని, మెదక్ జిల్లాలో 75 రైతు వేదికలు ఆగస్టు నెల ఆఖరి వరకు పూర్తి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. రైతులంతా నియంత్రిత విధానంలో గిట్టుబాటు ధర ఉన్న పంటలు పండించాలని ఆమె సూచించారు. మెదక్ నియోజకవర్గంలో 25 రైతు ఐక్య వేదిక భవనాలు నిర్మించడం జరుగుతోందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ సోములు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, జంగాల సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మాడూరు పిఎస్ఎస్ చైర్మన్ తిగుళ్ల విజయలక్ష్మి, గవలపల్లి సర్పంచ్ మంగాదేవి, సూరారం సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, ఉప సర్పంచ్లు రామ్రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అప్పుడు ఆల్రెడీ ఫోటోస్ తీసినాడే నువ్వు ఆదేశాల మేరకు మరి జిల్లాలో పల్లె ప్రగతిలో కార్యక్రమంలో ప్రారంభించిన అన్ని కార్యక్రమాన్ని కూడా మరి ఆగస్ట్ 15 వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మంత్రి గారి ఆదేశాలు. ఈ 7వ డేట్ వరకల్లా పల్లె ప్రగతి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డంప్యార్డులన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని 7th టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. 7th వరకు అన్ని డంప్యార్డులు, అన్ని గ్రామాల్లో ఇచ్చిన డంప్యార్డులన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి సర్పంచ్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వైకుంఠ ధామాలను కూడా ఈ నెల ఆఖరు వరకు వైకుంఠ ధామాలన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ విధించడం జరిగింది. అదేవిధంగా మరి రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, అదేవిధంగా జిల్లా వాళ్ళందరికీ కూడా రైతు వేదికలను, 25 రైతు వేదికలు ఉన్నాయి మన నియోజకవర్గంలో, 20 ఈ జిల్లాలో 75 రైతు వేదికలు ఉన్నాయి. రైతు వేదికలన్నింటినీ కూడా ఈ ఆగస్ట్ 15 వరకు కంప్లీట్ చేయాలి 45 రోజుల్లో అని చెప్పేసి కూడా టార్గెట్ విధించడం జరిగింది. ఎందుకంటే మనము రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు తీసుకొచ్చుకుంటా ఉన్నాం. మరి రైతులందరికీ పంట పండిస్తా, పంటను కొంటున్నాం కూడా, కానీ రాబోయే కాలంలో మరి పంట నియంత్రిత విధానంతో పండించాలి. ఏ పంట డిమాండ్ ఉంటుందో ఆ పంట పండించినట్టయితే ఆ పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. మనం ఒకటే పంటను అందరు ఒకే దారిలో పెట్టినట్టయితే ఆ పంట గిట్టుబాటు ధర లేక కొనటోళ్ళు లేక నానా అవస్థలు పడుతుండ్రు రైతు. మరి రైతు అందరూ వ్యాపారస్తులు కానీ, ఎవరైనా ఉత్పత్తిదారులు, ఎవరైతే ఒక వస్తువును ఉత్పత్తి చేస్తారో దానికి ధర నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంది. కానీ పంట పండించే రైతు మాత్రం దళారుల మధ్య దళారులతోని నష్టపోతున్నాడు, తన పంటను తనకు ధర నిర్ణయించుకునే పరిస్థితిలో లేడు. మరి ఇదంతా రావాలంటే రైతు వేదికల ద్వారా రైతులందరూ సంఘటితమైతేనే వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం కోసం రైతు వేదికలను ఏర్పాటు చేసి, రైతు వేదికల ద్వారా రాష్ట్ర రైతు వేదికల నుండి గ్రామ రైతు వేదికల వరకు ఒక మెసేజ్ పంపించుకొని, ఆ మెసేజ్ ద్వారా రైతులు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి పంట వేయాలి, ఎంత డిమాండ్ ఉన్న పంట వేయాలి, ఆ పంటను ఏ విధంగా అమ్ముకోవాలి, దానికి ఎంత ధర నిర్ణయించాలి అని ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. రైతు రాజు కావాలి, రైతే తన నియంత్రిత విధానంతో తనను తను నియంత్రించుకొని ఏ పంట వేస్తే నాకు డిమాండ్ వస్తుంది, నా పంటకు డిమాండ్ వస్తుంది ఆలోచించుకొని వేసే విధంగా రైతును తయారు చేయడం కోసమే ఈ రైతు వేదికలను ఏర్పాటు చేయడం.